వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మాంచి కికిచే గేమ్ షో. అయ్యా, ఫస్ట్ టైం యు మేడ్ ఇట్. అమ్మా, ఆ డైరీలో రాశారులే, పెద్ద కొడుకుగా పుట్టకూడదట, బాధ్యతలు ఎక్కువట, చిన్న కొడుకుగా పుట్టకూడదట, నెగ్లెక్టెడ్ చైల్డ్ అయిపోతాట, మధ్యముడు చాలా లక్కీ అని. సో రవి గారు లక్కీ ఫెలో. కమల, నీ బర్త్డే ఫిబ్రవరి 16th 63, డిసెంబర్ 17th. ఇయర్ చెప్పను, ఇయర్ చెప్పను. మాకు తెలుసులే, నవంబర్ 28th 1966, జాన్ 22nd. అంతే అంతే, సంవత్సరం చెప్పు. మేము ఒక టీం కదా. తాత మామని అందరూ చూసారా? నేను పుట్టినప్పుడు ఆయన డిసైడ్ చేశాడు, ఇంక రవి వచ్చాడు నా మొత్తం చూసుకుంటాడని వెళ్ళిపోయి. మా అమ్మని ముద్దుగా ఏం పిలిచేవాళ్ళం? బొబ్బట్ మామ. బొబ్బట్లు ఏ కమల, బ్లాంక్ అయిపోయావు. నీకు జరిగిన ఒక దానికి నేను నవ్వి పెట్టినా. ఏంటి అది? నీ మీద వేడి నీళ్ళ అమ్మ. నిన్ను శంకరన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, బర్ణాలు పోయడం, అది బాగా. శంకర్ డాక్టర్ క్రికెట్ ఆడమన్నారు, అలా బౌలింగ్ వేసి వేసి ఇది ఓపెన్ అయింది నీకు. లేకపోతే ఈ రెండు ఇలా అతికిపోయా నీకు. ఇది అతికిపోయా అంటే ఇది దైవం మగన్ శివాజీ. కట్ చేస్తే వావ్ చూస్తుంటారా? లాక్డౌన్ లో ఇవన్నీ షాప్స్ గిఫ్ట్స్ మొత్తం క్లోజ్డ్ కదా, అప్పుడు కిక్కు కోసం ఇదే చూసేవాళ్ళు. అబ్బా, అంతలోనే తెల్లవారి అయ్యో ఏమి సేతుని. సో అన్నిటికీ అమ్మే ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో ఎమ్మెల్యే అనుచరుడి కూతురుగా నటించింది ఎవరు? రష్మి. నువ్వు అందించే ఇంకా సిస్టరే కదరా, ఇవేం కుదరవు ఆట ఆటే. హీరో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కంటే పడిపోయింది రాయన. అగ్ని అగ్ని ఇచ్చే ఫస్ట్, ఇచ్చే ఫస్ట్ 40,000. మ్యూజిక్ అయిలా, మ్యూజిక్ అయిలా. అది మ్యూజిక్ వేస్తాగానే ఇవ్వదట. బేసిక్గా లక్ నమ్ముతావా? మార్గం చేయ చెప్పరా. ఫస్ట్ ఎక్కడో తిరుపతి దగ్గర సైట్లు తీసుకొని. ఓ అవునరా, మర్చిపోయాను. ఫస్ట్ డ్రాలో ఎంఎస్ రెడ్డి గారు తీస్తే రవిశంకర్ పూడి పెద్ద అని నా పేరే వచ్చింది. అమ్మా నాన్న షష్టి పూర్తి. ఇప్పుడు నా 60, అప్పుడు వాళ్ళ 60. రే, అప్పుడు నేను షాల్వే, ఇప్పుడు షాల్వేరా. నాకు కూడా ఒకటి నేను చెప్పు. గడ్డం, ఇప్పుడు పెద్ద గడ్డం. భారతదేశంలో 75 ఏళ్ల వయస్సున్న చెట్లకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏది? ఏనుగు తొండంలో ఎన్ని కండరాలు ఉంటాయి? అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటుడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వు ఒక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్ట బాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ముందప్పుడు, మధ్యలో మతాన్ని చెప్పి మనిషిని ఎలా సంపుతావు? గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడు ఉన్నాడనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్ప అంటావు, తన్నుకుని సత్తుంటావు. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా? ఈశ్వరుల వేరు కాదు, దేవుడు అంటే ఒక్కటేరా? మనస్ఫూర్తిగా భగవంతుడిని ఏం కోరుకుంటున్నానంటే, వచ్చే జన్మ అంటూ మళ్ళీ ఉంటే మళ్ళీ మావయ్యగా నువ్వే ఉండాలని. నేను మీ ఫ్యామిలీలోకి రాకముందే మీరు మా ఫ్యామిలీలోకి వచ్చారు. వావ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కొన్ని లక్షలాది మంది ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో మనిషి మీరు అయ్యారు. కోడలైన తర్వాత భయం అన్నది పోవాలి. I'm always proud of you. You've been the best dad. Thanks for everything. Surekh edi
సురేఖ రాదా రాదా ఏంటి అలిగిందా ఏంటి అమ్మా వచ్చేయ్ ఈ పాట చూసేటప్పుడంతా వదినికి కోపం వస్తుంది అని చాలా సార్లు నువ్వు చెప్పడం జరిగింది ఏమిటి కారణం ఏంటి ఈ పాట వచ్చినప్పుడల్లా నన్ను డాన్స్ చేయమంటారు అదా మీ ప్రాబ్లమో